తమిళనాడులో అన్నా డిఎంకేలో రాజకీయ వేడి రాజుకుంటుంది. సస్కల సీఎం పదవిని అధిష్ఠించడానికి ముందు పలు ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. జయలలిత ఆసుపత్రిలో ఉన్న సమయంలో ఆమెను చూడకుండా తనను అడ్డుకున్నారని పన్నీర్సెల్వం ఆరోపించారు. చెన్నైలో ఆయన మాట్లాడుతూ తనకు వ్యతిరేకంగా ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల వెనుక ఓ శక్తి ఉందని వ్యాఖ్యానించారు. శశికళ వర్గీయులు తన చేత బలవంతంగా రాజీనామా చేయించారని పన్నీర్సెల్వం సంచలన ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. జయలలిత అనారోగ్యానికి గురైనప్పుడు తనకేమైనా జరిగితే తదుపరి ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించాల్సిందిగా తన చేతులు పట్టుకుని కోరినట్లు పన్నీర్సెల్వం చెప్పారు. అయితే శశికళ అన్నా డిఎంకే ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన తరువాత సీనియర్ మంత్రులు, పార్టీ నేతలు తనను పలు రకాలుగా అవమానించారని ఆరోపించారు. పన్నీర్సెల్వం ఆరోపణలతో కంగుతిన్న శశికళ ఆయన్ని పార్టీ కోశాధికారి పదవి నుంచి తొలగించారు.